మామూలుగా అనుకుంటా అందరూ అనుకుంటున్నారు, వచ్చిద్దా అనుకుంటున్నాను. నీకంటూ ఒక చంద్రబాబు ఏం చెప్తున్నాడు, నేను అన్ని పథకాలు తీసుకొచ్చాను ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీ ఆటో కార్మికులు కూడా ట్యాక్స్ ఏదో తగ్గించాడు కదా, ట్యాక్స్ తీసేశారు. మరి చంద్రబాబు మరి ఇట్లాంటి ఇంకా మంచి పరిపాలిస్తానని చెప్పినట్టున్నాడు. జగన్ అంతకంటే హామీలు ఏమని ఇచ్చాడా ఏంది? ఆయన గురించి మనకేం తెలీదు. నేను నా మా ఆటో వాళ్ళకి ట్యాక్స్ తీసేశారు, నేను మటుకు ఆయనకి వేస్తా తెలుగుదేశానికి ఓటు. అది నా ఓటు ఆయనకి ఎప్పుడైనా, మన ఫస్ట్ నుంచి టీడీపీ మేము, కానీ మా ఇంటి వాళ్ళని అంతా టీడీపీ. అది మార్పు కనుక వచ్చి మీరు అబ్బాయి చెప్పినట్లుగా వస్తే జగన్ వస్తే బాగుంటుందని ఆలోచన మీదే ఉన్నాం మేము కూడా. మార్పు వస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నాం. చంద్రబాబు అనగానే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ బాగా చేస్తాడు. అతను ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్ బాగా డెవలప్ చేస్తున్నాడు, ఆల్రెడీ హైటెక్ సిటీని తెచ్చాడు, నిరూపించుకున్నాడు ఒకసారి. రెండోసారి ఏంటంటే అతను డెవలప్మెంట్ బాగా చేయగలడని నా నమ్మకం. ఇంకోటి పవన్ కళ్యాణ్ అనేవాడు ఏంటంటే సినిమా యాక్టర్ల వరకు చూడటానికి బాగుంటుంది, కానీ ఆల్రెడీ అతనికి ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ అనమాట. చంద్రబాబు ఏంటంటే ఆల్రెడీ హైటెక్ సిటీ చేశాడు, బాగా డెవలప్ చేశాడు, అతనికి అనుభవం ఎక్కువ ఉంది. అతని అనుభవం అంటే కొద్దిగా డెవలప్మెంట్ ఇవన్నీ బాగా చేస్తాడు, అనుభవం మీద కొద్దిగా బాగుంటుంది తెలుగుదేశం అయితే. నాకైతే జగన్ అన్న వస్తేనే బాగుంటుందండి, అందువల్ల ఏమైనా వాసనలో కొట్టేస్తాడన్నా. చేశారన్నా, చేయలేదని కాదు, రోడ్ల మీద రోడ్లు వేయటం, కాలువల మీద కాలువలు తీయటం, ఇవన్నీ అభివృద్ధి ఏముంది. జగన్ అన్న 2000 పెన్షన్ అనగానే అమ్మటే నెల ముందు 2000 పెన్షన్ ఇచ్చేసాడు. వైసీపీ వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ 5 సంవత్సరాల నుంచి సైడ్ కాలువలు కట్టాము, సిమెంట్ రోడ్లు వేయించాము, మా పెన్షన్లు ఇప్పించాము, మామూలుగా ఈ ముద్రా పెన్షన్లు ఇప్పించాము, అన్నీ ఇప్పించాము. కానీ ఎక్కడో ఏడన్నా మైనర్స్తో ఉన్నది, అది వాళ్ళు మేము వచ్చే చేస్తాం అన్నారు. వాళ్ళు నిజంగా పోయిన 5 సంవత్సరాల్లో ఎస్సీలకు ఎన్ని లోన్లు ఇప్పించారు, బీసీలకు ఎన్ని లోన్లు ఇప్పించారు, మామూలుగా బ్రాహ్మణ్స్కి ఎన్ని లోన్లు ఇప్పించారు, మైనార్టీకి ఎన్ని లోన్లు ఇప్పించారు, ఒక్కసారి కనుక వాళ్ళు చెబితే, వాళ్ళు చెప్పిన దానికి 99.5% కూడా ఇప్పలేదు. ఈరోజు అందరికీ లోన్లు అన్నీ ఇచ్చేసి ఈరోజు వచ్చేసి మేము అందరం మేము భలే చేస్తాం అనేది 9 సంవత్సరాల్లో ఏం చేసింది కనపడుతుంది, అందరికీ తెలుసు. అందుకని వాళ్ళు ఎక్కడైతే వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కడైతే మన కోలారంలో వర్క్ జరుగుతుంది అక్కడ కుంభకోణం అంటారు, రాజధానిలో ఎక్కడ జరుగుతుందో అక్కడ కుంభకోణం అంటారు, ఎక్కడైతే పని జరుగుతుందంటారు అక్కడ కుంభకోణం అంటారు. ఎందుకంటే వాళ్ళకి పని చేయటం ఇష్టం లేదు, వాళ్ళ రాజకీయమే అది. అందుకని మేము ఇక్కడ పని చేశాం కాబట్టి అందరినీ మామూలుగా ఇక్కడ అంతా సర్వే చేశాము, మేము గెలుస్తామని అనుకుంటున్నాము, జనం కూడా వేస్తారు అని మా నమ్మకము. ఎందుకంటే ఇతరులకి ఏదనేది నమ్మకం. కాకపోతే ఏంటంటే వాళ్ళ మాటల్లో వాళ్ళలాగా మేము మాటలు చెప్పలేము, వాళ్ళలాగా దౌర్జన్యంగా మాట్లాడలేము, హాఫీగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు నమ్మకం ఉంది. మీరు అనుకుంటున్నారు పార్టీ అనేది ఫలానా అని చెప్పి మనం చెప్పలేం, కానీ ముందు జనాలకి ఓట్ల కోసము ఈ ఫ్రీగా ఇచ్చేవన్నీ కూడా గవర్నమెంట్లు ఇవ్వకూడదు. జనాలు పనిచేసి లేకపోతే జనాలకి జాబ్స్ రావడానికి మనం ఏం చెయ్యాలి అనే మార్పు అనుగుణంగా ఫ్యాక్టరీలు అంటే ఇవన్నీ చేయాల్సింది పోగొట్టి ప్రతి ఒక్కదానికి డబ్బులు ఫ్రీగా ఇచ్చేస్తున్నామంటే ఆ డబ్బులన్నీ ఎవరు పబ్లిక్ నుంచి ట్యాక్స్లు కట్టేవాళ్ళు ఇవన్నీ వాటి నుంచి ఫ్రీగా ఈ లిస్టు ప్రకారం దోపిడీగా ఇచ్చేస్తున్నారు అని చెప్పి జనాలు కూడా ఏంటంటే అభివృద్ధితో పాటు ఈ ఫ్రీ సమస్యలు ఇవన్నీ కూడా తగ్గించి జాబ్స్ కానీ అన్నీ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి ఆలోచించి వెళ్ళాలి. ఏం చేయలేదు ఏం చేయలేదు అంటున్నారు, కానీ ఏం చేయకుండా ఓటేసే స్థితిలో అయితే లేరు జనం. రామచర్ల గారు చేశారు, 70% చేశారు కాదని అంటారు. తప్పు తెలుసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా అవుట్ డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. టోటల్ వైడ్గా అయితే జగన్ వస్తే బాగుంటుందని చెప్పినాయి అన్ని సర్వేలు. అధికారం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎమ్మెల్యే కూడా వాళ్ళే ఉంటుంది, ఇంకా పనులు బాగా చేయాలి.